హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్నటి రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న చేదోడు పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి లబ్ధిదారులందరూ బ్యాంక్ ఖాతాకు పదివేల రూపాయలు అయితే రావడం జరిగింది అయితే కొంతమందికి జగనన్న చేదోడు పథకానికి సంబంధించి డబ్బులు అనేది రాలేదు దీనికి సంబంధించి ఎవరైతే డబ్బులు అనేది రాలేదో అటువంటి వారందరికీ ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఆ శుభవార్త అనేది ఏంటి దీనికి సంబంధించిన మరిన్ని విషయాల గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్ కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది ఈ యొక్క ఆప్షన్ మీరు యాక్టివేట్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందుగా మీ మొబైల్ ఫోన్ కి నోటిఫికేషన్ లో రావడం జరుగుతుంది అలాగే దయచేసి ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సొంతంగా షాపులున్న రజకులు నాయి బ్రాహ్మణులు దర్జీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరి సంక్షేమం కోసం జగనన్న చేదోడు అనే పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది నిన్నటి రోజున ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జగనన్న చేదోడు పథకానికి సంబంధించిన లబ్ధిదారుల డేటాను ఆల్రెడీ కంప్యూటర్లో దీనికి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ అనేది రెడీ చేయడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే జగనన్న చేదోడు పథకానికి సంబంధించి లాంచ్ స్కీమ్ అనే ఒక బటన్ ఉంది ఈ యొక్క లాంచ్ స్కీమ్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేశారో వెంటనే రెండు లక్షల నలభై ఏడు వేల మంది లబ్ధిదారులకు సంబంధించి టోటల్ గా రెండు వందల నలభై ఏడు కోట్లనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకి ట్రాన్స్ఫర్ అనేది అవడం జరిగింది ఈ పథకానికి సంబంధించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పదివేల అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకి రావడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల వారి యొక్క బ్యాంక్ ఖాతాలు అనేవి తప్పుగా నమోదు అనేది అవడం లేదా వారికి సంబంధించిన బ్యాంకు పేరు అనేది తప్పుగా నమోదు అనేది అవడం ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లం వల్ల వారి వారి బ్యాంక్ ఖాతాకి నగదు అనేది జమ కాలేదు అటువంటి వారు అలాగే మీకు అర్హత అనేది ఉండి ఈ స్కీమ్ కి ఇప్పటి వరకు మీరు అప్లై అనేది చేయకపోయినా లేదా మీరు అప్లై అనేది చేసుకుని ఉండి వివిధ కారణాల వల్ల మీ యొక్క పేరు అనేది ఇలిజిబుల్ లిస్ట్ లో ఉంటే అంటే అనర్హుల లిస్ట్ లో కనుక మీ యొక్క పేరు అనేది ఉన్నట్లయితే మరొకసారి దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అనేవి మీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లి అక్కడ మీకు సంబంధించిన అన్ని వివరాలు అనేవి మరొకసారి అందజేయండి అందజేసిన వెంటనే మీకు సంబంధించిన అన్ని వివరాలను వారు మరొకసారి అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ఎవరైనా మరొకసారి అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వచ్చే నెల వరకు గడువు అనేది ఉంది అవసరమైతే ఈ పథకానికి సంబంధించి మరికొంత సమయం అనేది కూడా ఇస్తామని మనకు ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది ఎవరైనా సరే జగనన్న చేదోడు పథకానికి సంబంధించి డబ్బులు అనేది రాలేదని మీరు కంప్లైంట్ అనేది ఇచ్చినట్లయితే అటువంటి వారందరికి సంబంధించి వెంటనే వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది ఎప్పుడైతే వెరిఫికేషన్ అనేది అయ్యి మీకు అర్హత అనేది ఉండి అర్హుల జాబితాలో మీకు గనక పేరు అనేది వచ్చేనట్లయితే వచ్చే నెలలో లబ్ధిదారులందరికీ వారి యొక్క బ్యాంక్ ఖాతాకి పదివేల రూపాయలు అనేది వేయడం జరుగుతుంది అలాగే మనకు జగనన్న విద్యా కాను సంబంధించి విద్యార్థులందరికీ కిట్ అనేది అందజేస్తామని చెప్పడం జరిగింది ఈ కిట్ లో మనకు పుస్తకాలు నోట్బుక్స్ షూస్ సాక్స్ అలాగే మూడు జతల యూనిఫామ్లు అనేది అందజేస్తామని చెప్పడం జరిగింది స్కూల్ సంబంధించి ఆల్రెడీ విద్యార్థులకు సంబంధించిన సైజులు అనేవి అనేది తీసుకుంటున్నారు అంటే జగనన్న విద్యాకాను సంబంధించి మనకు ఈ కిట్ లో మూడు జతల యూనిఫామ్లు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ మూడు జతల యూనిఫామ్ కి సంబంధించి నలభై లక్షల విద్యార్థులకు టోటల్ గా కోటి ఇరవై లక్షల మందికి సంబంధించి యూనిఫామ్లు అనేవి రెడీ చేయాల్సి ఉంటుంది ఈ యూనిఫామ్లు అనేది కుట్టేందుకు దర్జీలు ఎవరైతే ఉన్నారో అంటే జగనన్న చేదోడు పథకానికి సంబంధించి దర్జీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ మరొక అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ జగనన్న చేదోడు పథకంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ మరొకసారి ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందడం జరుగుతుంది అలాగే వైఎస్ఆర్ వాహనమిత్రకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది వైఎస్ఆర్ వాహన మిత్రకు సంబంధించి ఈ నెల నాలుగో తేదీన లబ్ధిదారులందరి ఖాతాకి పదివేల రూపాయలు అయితే వేయడం జరిగింది అయితే ఈ పథకానికి సంబంధించి ఎవరైనా అప్లై అనేది చేసుకోకపోయినా లేదా మీకు అమౌంట్ అనేది రాకపోయినా సరే మీ గ్రామ వార్డు సచివాలయం వెళ్లి దీనికి సంబంధించి మరొకసారి మీ యొక్క వాహనానికి సంబంధించి కావచ్చు మీకు సంబంధించిన వివరాలు కావచ్చు మరొకసారి అప్డేట్ అనేది చేసినట్లయితే ఈ నెల ముప్పై తేదీ లోపల ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో వీరందరికి సంబంధించిన రీవెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత వచ్చే నెల నాలుగో తేదీన అంటే జూలై నాలుగో తేదీన అర్హులందరికీ పదివేల రూపాయలు అనేది వేయడం జరుగుతుంది ఈ రెండు స్కీమ్స్ సంబంధించి అంటే జగనన్న చేదోడు పథకానికి కావచ్చు అలాగే వైఎస్ఆర్ వాహన సంబంధించి కావచ్చు ఎవరికైనా సరే అర్హత అనేది ఉండి ఇప్పటివరకు మీకు డబ్బులు అనేది రాకపోయినట్లయితే వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయం కనుక వెళ్ళినట్లయితే దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అనేవి ఇచ్చినట్లయితే మీకు వెరిఫికేషన్ అనేది మొదలవుతుంది వెరిఫికేషన్ అనేది అయిన తర్వాత మీకు అర్హత అనేది ఉన్నట్లయితే మీ బ్యాంక్ ఖాతాకి పదివేల రూపాయలు అనేది వేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వైరువాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు